ఒక ఊర్లో ఉన్నటువంటి రాజుగారికి ఒక సోమరిపోతు వ్యక్తి ఫ్రెండ్గా ఉండేవారు. ఈ రాజుగారు ఏం చేశారంటే, ఆ సోమరితో నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదంటే, నాకెవరు పనిస్తారండి, పైగా నా శత్రువులు ప్రచారం చేస్తున్నారు, ఇతడు టైం వేస్ట్ చేస్తాడని, నా శత్రువులు ప్రచారం చేస్తున్నాడు, నాకు పని ఎవరిస్తారని ఆ సోమరిపోతు రాజుగారితో అంటారు. అప్పుడు ఆ సోమరితో రాజుగారు ఏమంటారంటే, చూడు, ఈరోజు సూర్య అస్తమయం కంటే ముందే నీవు నా ఖజానా ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి అక్కడ నీవు ఎంతైతే ధనాన్ని తీసుకోగలుగుతావో అంత ధనాన్ని తీసుకోని ఆ సోమరికి రాజుగారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు సోమరి ఏం చేస్తాడంటే, నేరుగా రాజుగారి గదిలోకి వెళ్లకుండా అతడు తన ఇంటికి వెళ్ళిపోయి తన భార్యతో జరిగిన విషయం చెప్తాడు. రాజుగారు అన్నారు, సూర్యాస్తమయం కంటే ముందే వెళ్ళి తన గదిలో నుండి కొన్ని ఖజానాన్ని తీసుకురమ్మన్నారంటే, ఇక ఆలస్యం ఎందుకు బాబు, నువ్వు వెళ్ళు అని రెండు సంచులు ఇవ్వడం జరుగుతుంది. అతడు వెళ్ళాడు, సోమరి కదా. అతడు వెళ్ళకుండా ఏం చేస్తాడంటే, నాకు ఆకలి వేస్తుంది అంటాడు. అప్పుడు అతడికి అన్నం పెట్టడం జరుగుతుంది. తిన్న తర్వాత ఇంకా టైం ఉంది కదా, నాకు నిద్ర వస్తుందని పడుకుంటాడు. ఆ పడుకున్న తర్వాత మళ్ళీ లేస్తాడు. నిద్ర లేచిన తర్వాత తన భార్య రెండు సంచులు ఇచ్చి త్వరగా వెళ్ళు అంటే వెళ్తూ ఉంటాడు. చాలా మధ్యాహ్నం వేళ, చాలా ఎండగా ఉంటుంది. మార్గ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద అతడు అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని అలా నిద్రలోకి జారుకుంటారు. జారుకొని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మళ్ళీ ఎప్పుడైతే నిద్ర మేలుకున్నాడో చూడగానే సూర్యాస్తమయం కంటే కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. పరుగు పరుగున వెళ్తాడు, సూర్యాస్తమం అయిపోతుంది, గేట్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏ స్టోరీ అయితే మనం విన్నామో, మన జీవితంలో కూడా ఈ విధంగా సమయాన్ని వృధా చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎగ్జామ్స్ ఎప్పుడు మనకు తెలిసిపోతాయి, కానీ చదవడానికి చాలా రోజులు ఉన్నాయి కదా, చాలా రోజులు ఉన్నాయి కదా, మన సమయాన్ని మనం వృధా చేసుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్స్ ముందు వచ్చేసాయో అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో చాలా 3 రోజులే ఉన్నాయి కదా అని మనం డిప్రెషన్కి గురైపోయి మన సమయాన్ని మనం వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది అయితే మేధావులు ఉన్నారో వారి జీవితాలను మీరు చూడండి, వారు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, సమయాన్ని యూజ్ చేశారు, సమయాన్ని పాస్ చేయలేదు. ఈరోజు మీ ఫ్రెండ్ సర్కిల్స్ ఎవరైతే ఉన్నారో వారు సమయాన్ని వృధా చేసి పాస్ చేసేవారితో మీరు ఉన్నట్లయితే మీరు కూడా సమయాన్ని పాస్ చేస్తారు. చివరికి మన యొక్క జీవితంలో ఎలాంటి విజయాలు మనం సాధించలేము. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం గొప్ప విజయాలను మనం సాధించగలుగుతాము. సమయం అనేది ఎవరి కోసము ఆగదు. సమయాన్ని మనం రిక్వెస్ట్ చేయలేము, అయ్యో సమయం వేగంగా పరిగెడుతుంది అని మీరు చెప్పినా మీకోసం సమయం మాత్రము ఆగదు.